వెల్కమ్ టు యోయో టీవీ. అఖిల్ నాగార్జున తనయుడు వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి నిరాశపరిచాడు. ఆ తర్వాత హలోతో ముందుకొచ్చాడు, కానీ అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తండ్రి పెద్ద స్టార్ హీరో, అన్నయ్య కూడా మంచి హీరో, అఖిల్ మంచి డాన్సర్, అందంగా ఉంటాడు, కానీ హిట్ మాత్రం పడట్లేదు. మొదటి రెండు సినిమాలు నిరాశపరచడంతో ఎలాగైనా హిట్ కొట్టాలని మన ముందుకు మిస్టర్ మజ్నుతో ఇవాళ వచ్చేశాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో లేదో మనం ఈ రివ్యూలో చూద్దాం. కథా కథనం విశ్లేషణ. ముందుగా కథ విషయానికి వస్తే, విక్కీ యూకేలో ఉంటాడు. అతను రోజుకో అమ్మాయితో తిరుగుతూ ప్లేబాయ్లా లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతను ఎక్కడ ఉంటే అమ్మాయిలు అక్కడ ఉంటారు. అలా రొమాంటిక్గా సాగిపోతున్న తన లైఫ్లోకి నిక్కీ ఎంట్రీ ఇస్తుంది. నిక్కీని మొదటి చూపులో ఇష్టపడ్డ విక్కీ ఆమెను ఎలా అయినా ప్రేమలో పడేయాలని ప్రయత్నాలు చేస్తాడు. అయితే విక్కీ ప్లేబాయ్ అని తెలిసి నిక్కీ అతనికి దూరంగా ఉండటానికి ట్రై చేస్తుంది. అయితే అనుకోకుండా ఇద్దరు ఇండియాలో విక్కీ తన ఫ్యామిలీ పెళ్లి వేడుకకు వెళ్తారు. అక్కడ నిక్కీ విక్కీ ఫ్యామిలీ బాండింగ్ చూసి అతనితో ప్రేమలో పడుతుంది. అయితే విక్కీకి ఎక్కువ రోజులు ఎవరితో రిలేషన్షిప్ లో ఉండే అలవాటు లేకపోవడంతో 2 నెలలు ఇద్దరు డేట్ లో ఉండేందుకు రెడీ అవుతారు. తర్వాత అనుకోని కారణాల వలన ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ తర్వాత నిజమైన ప్రేమని వెతుక్కుంటూ వెళ్లిన విక్కీ మరలా నిక్కీని తన ప్రేమతో దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తాడు. మరి ప్లేబాయ్లా సాగిపోయే లైఫ్ లో రియాలిటీని విక్కీ ఎలా తెలుసుకున్నాడు, నిక్కీని మరలా తన ప్రేమతో ఎలా సొంతం చేసుకున్నాడు, విక్కీ అలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీద నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటి అనే విషయాలు అన్ని సినిమాలో చూడాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే, విక్కీ పాత్రలో అమ్మాయిల కలల రాకుమారుడిగా రొమాంటిక్ గా సాగిపోయే పాత్రలో అఖిల్ తనదైన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. మొదటిసారి అఖిల్ తనకి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యే పాత్రని సెలెక్ట్ చేసుకుని మంచి మార్కులు కొట్టేశాడు. ఇక నిక్కీ పాత్రలో నిధి అగర్వాల్ గ్లామర్ తో పాటు మంచి పర్ఫార్మెన్స్ తో మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక ప్రియదర్శి విద్యుల్లేక వలన సినిమాలో కామెడీ బాగా పడింది. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. సాంకేతిక విషయాలను చూస్తే ఇక దర్శకుడు వెంకీ అట్లూరి తన మొదటి సినిమా తొలి ప్రేమ తరహాలోని ఈసారి కూడా అందరికీ తెలిసిన లవ్ పాయింట్ ని తీసుకుని డీసెంట్ స్క్రీన్ ప్లే తో నడిపించి మెప్పించాడు. అయితే సినిమా గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ స్టైల్ లో హీరో క్యారెక్టర్ నడిపించాడు. అయితే అందులో కన్విన్స్ చేయలేని పాయింట్ వెంకీ అట్లూరి ఈ సినిమాలో ఆడియన్స్ కి కనెక్ట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ జార్జ్ విలియమ్స్ యూరోప్ అందాలని బాగా చూపించి విజువల్ ని అందంగా చూపించాడు. ఇక మ్యూజిక్ పరంగా తమన్ సంగీతం బాగానే అనిపించింది. ఇక ఓవరాల్ గా రొటీన్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం అబౌ అవరేజ్ గా మిగిలిందని చెప్పవచ్చు. చూసారు కదండి, ఇది మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ యోయో టీవీ. దిస్ ఇస్ శ్రావంతి సైనింగ్ ఆఫ్. బై-బై. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.